59 टीवी न्यूज में आपका इस्तकबाल है। 73वें यू में जश्न जमहूरिया के पेश नज़र डिस्ट्रिक्ट कोऑपरेटिव सेंट्रल बैंक महबूबनगर में रस्म परचम कुशाई का अहतमाम किया गया। सदर नशीन बैंक सी निज़ाम पाशा ने रस्म परचम कुशाई अंजाम दी। इस मौके पर नायब सदर नशीन बैंक के वेंकटया CEO सेंट्रल बैंक के अलावा दीगर अहदेदारान भी मौजूद थे। बाद में मीडिया नुमाइंदों से बात करते हुए जनाब सी निज़ाम पाशा सदर नशीन बैंक ने बैंक की सरगर्मियों पर तफसीली रोशनी डाली। इसी तरह की खबरों के लिए देखते रहिए आपका अपना पसंदीदा चैनल TNN TV News। हर खबर से रखे आपको बाखबर। नमस्कारम जिला रैतु सोदरुलकु मरियु संघ जिल्लालोनी विविध संघाल अध्यक्षुल वारिकी मरियु प्राथमिक सहकार संघाल डैरेक्टर्लकु मुख्यंगा जिल्ला बैंक డైరెక్టర్లకు వైస్ చైర్మన్కు మరియు రైతాంగానికి రైతు కులకు అందరికీ 73వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సహకార సంస్థ స్వాతంత్రం కంటే ముందు నుంచి ఉంది. మహబూబ్నగర్ జిల్లా బ్యాంకు కూడా దాదాపు శతాబ్ద కాలం నుంచి పనిచేస్తూ ఉంది. రైతాంగానికి చాలా మంచిగా సేవ చేయడం జరుగుతుంది. కమర్షియల్ బ్యాంకుల కంటే కూడా చాలా గొప్ప సేవలు చేస్తూ ఉన్నది శతాబ్ద కాలం నుంచి. కమర్షియల్ బ్యాంకులు ఏదైతే ఉంటావో ముఖ్యంగా పెద్దవాళ్ళకు సిటీలో ఉన్న వాళ్లకు అప్పులు ఇస్తూ ఉన్నాయి. సహకార సంస్థ ఈ సింగిల్ విండో సంస్థ గతంలో అంజుమాన్ అని LMB అని తర్వాత ఇప్పుడు సింగిల్ విండోగా ప్రాథమిక సహకార సంఘాలుగా దాదాపు జిల్లాలో 77 సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. ఏ గ్రూప్వి ఇవి ప్రతి తాండాకు ప్రతి గూడెంకు 4 ఇండ్లున్న ఒక చిన్న అడవిలో ఉన్న గూడెంకు కూడా సహకార సంఘ అధికారులు వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళకు అప్పట్లో ఇప్పట్టు ఇప్పుడు కూడా అప్పులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళతోటి సహకరిస్తూ ఒకరికొకరు సహకరించి జరుగుతున్నాయి. ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముందంటే మహబూబ్నగర్ జిల్లా బ్యాంకు 1000 కోట్లకు పైగా అప్పులు ఇవ్వడం జరిగింది. ఈ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి చెల్లిస్తే క్యూలో నిలబడ్డ ఇతర రైతులకు ఎవరైతే వాంటింగ్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు కూడా సహాయం